భారతదేశ స్వాతంత్ర పోరాటానికి కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కానీ పాత్ర లేనప్పుడు ఇప్పుడు బీజేపీ ఎందుకింత వివాదం చేస్తుంది అది విలీనము లేకపోతే విమోచనము అనుకుంటా చాలా పెద్ద యాక్టివిటీస్ చేసే ప్రయత్నం పోయినసారి చేశారు ఈసారి చేసారు ఎందుకు ఇది జరుగుతుంది అంటారు విమోచన కావాలనే తెలంగాణ రైతాంగం కోరుకున్నారు కానీ ఆ విమోచన రాకుండానే పటేల్ సైన్యాలు వచ్చి అడ్డుకున్నాయి జమీందారీ వ్యవస్థ నుంచి విమోచన కోరుకున్నారు భూస్వామ్య వ్యవస్థ నుంచి విమోచన కోరుకున్నారు కానీ ఆ విమోచన రాకుండానే ఇండియన్ యూనియన్లో విలీనం అవ్వడంతో ఆ కర్తవ్యం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతోంది అయితే బీజేపీ చేస్తున్న పనేమిటి ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనేమిటి దాన్ని హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరించే ప్రయత్నం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం మెజారిటీ హిందువులు కాబట్టి ముస్లింల దాష్టికం అనే పేరుతో తప్పుడు ప్రచారం చేసి హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరించి ఈరోజు ఎన్నికలలో ఓట్ల కోసం వాడుకునే ప్రయత్నం మతాన్ని రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం ఓట్ల వేటలో చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు